నర్సింహ చాపల నర్సింహ గుజ్జ గ్రామం సంస్థాన నారాయణపుర మండలం సంస్థాన నారాయణపుర మండలం ఎలక్షన్ రాబోతా ఉన్నాయి మున్నగొడు కాన్ఫరెన్స్ కదా మున్నగొడు కాన్ఫరెన్స్ బీజేపీ వేనము రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ కి రావడం ఇక్కడ టికెట్ ఇవ్వడం సో దీన్ని ఎట్లా చేస్తారు ఇది చాలా దుర్మార్గమైన చర్య కాంగ్రెస్ పెద్దలు ఏం ఆలోచన చేశారో కానీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ చచ్చిపోయిందని చెప్పి పోయిండు ఇప్పుడు మళ్ళీ చెట్టు పచ్చగైందని చెప్పి ఈ బైపాస్ వచ్చి టికెట్ తీసుకుండు అది ప్రజలందరూ మున్నగొడు ప్రజలందరూ కాంగ్రెస్ వాదులందరూ కూడా దిగ్భ్రాంతులు ఉన్నారు చులకన అయిపోయింది ఇప్పుడు ఆయన మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు చిన్న పిల్లలు కూడా నమ్మే పరిస్థితి నవ్వే పరిస్థితుల ఉన్నారు ఎందుకంటే ఏ ఎండక గొడవ బట్టి గొడుగు బట్టి చూస్తుంటే ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి రాఘవపాల్ రెడ్డిని అసహించుకుంటున్నారు జనాలలో అది ఖచ్చితంగా ప్రభావం ఎన్నికలలో చూపిస్తారు అందుబాటు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి పడట్లేదు అన్న ఒక మాట వినిపిస్తుంది దానిపై ఏం చెప్తారు ఇక అది అధిష్టానము అనేది ఏం చేస్తారు అనేది మాకు అర్థమైనంత వరకు పడకనే ఆయన బైపాస్లా తీసుకుండు రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేని పరిస్థితులా ఎందుకంటే కోమటి రెడ్డి లాబింగ్ చేసి తమ్మునికి సీట్ ఇప్పించుకుండు కానీ గెలిచే పరిస్థితి మాత్రం మున్నగొడు నియోజకవర్గంలో లేదు ఒక పార్టీ ఎలక్షన్ బై ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో పోయిన బై ఎలక్షన్లు వచ్చినాయి దాంట్లో కూడా గెలవకుండా మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చిండు అంటే ప్రజలు నమ్ముతారా రాజగోపాల్ రెడ్డిని నమ్మే పరిస్థితులు లేరు ఆయన ఎంతైనా డబ్బు అహంకారంతో డబ్బుతోటి వేస్తారులే ప్రజలని దురాలోచనల మీద ఉన్నాడు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మున్నగొడు ప్రజలు ఇప్పటికే గ్రహించారు ఆయన మోసపూరిత చర్యలను ఆయన మున్నగొడుకు ఒరవబెట్టింది కూడా ఏం లేదు గెలిచి ఎమ్మెల్సీగా చేసిండు ఎంపీ ఎమ్మెల్యేగా కూడా చేసిండు కానీ ఏమైనా అభివృద్ధి చేసిండు అంటే కూడా ఏం లేదు ప్రతిపక్షంలో ఉన్నా నాకు నిధులు ఇవ్వలేదని ఏదో సాకు చెప్పుకుండు కానీ ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గాలు ఇంత అభివృద్ధి అయిన దాఖలాలు ఉన్నాయి కానీ ఈయన ఒక నిధులు తీసుకురాలేదు అభివృద్ధి చేయలేదు కాబట్టి ఎవరు కూడా రాజగోపాల్ రెడ్డిని కోరుకోవడం లేదు మున్నగొడు మొత్తం మున్నగొడు ప్రజలు ప్రజలు నా వెంటే ఉంటారు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ వెంటే ఉంటారు నన్నే గెలిపిస్తారు టికెట్ కూడా నాకే ఇస్తారని అంటారు అన్నట్టుగానే టికెట్ కూడా ఇచ్చింది అధిష్టానం కాంగ్రెస్ నుంచి ఆ టికెట్ అనేది ఏ లాబింగ్ చేసి తెచ్చుకుంటో అధిష్టానం కూడా కళ్ళు మూసుకొని సంవత్సరం నుంచి పార్టీని ఎవరు కాపాడిరు అనేది కూడా అధిష్టానం గుర్తించకపోవడం చాలా బాధాకరం అధిష్టానం కూడా ఈ విషయంలో పొరపాటు చేసిందని మేము భావిస్తున్నాం రాఘవపాల్ రెడ్డి మాత్రం గెలిచే పరిస్థితి లేదు దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో నాయకులకు మధ్య వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండ్మెంట్ లేక ఈ పార్టీ మారుడు ఆ పార్టీ మారడం వల్ల ఈ నాయకులు చెడగొట్టుకుంటున్నారు వీళ్ళు ఆధిపత్యంతో సొంత స్వలాభాల కోసము పార్టీని భ్రష్టపట్టిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేంది వెంకరెడ్డి అయితేంది కానీ వీళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా ప్రజలు గుర్తిస్తలేరు వాళ్ళ సొంత ఎజెండా సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తారు అనేది ప్రజలు భావిస్తున్నారు మా పేరు మల్లేష మున్నగొడు మల్లారెడ్డి ఇప్పుడు అక్కడ అక్కడ రమణారాయణ అడిపోయిండు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇటు సీట్ తీసుకొని ఇప్పుడు పైకి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు వస్తుండు మళ్ళా అదే ఇప్పుడు అక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ అక్కడ రాహుల్ గాంధీతో సీట్ తెచ్చుకొని ఇప్పుడు ఇక్కడ అన్నదమ్ములు డ్రామాతో ఇక్కడ ఇప్పుడు సీటు సంపాదించుకోరు ఇన్ని రోజులు తిరిగిన ఆయనతో బై ఎలక్షన్ల నుంచి చెలమల్ల కృష్ణారెడ్డి గారిని ఇబ్బంది పెట్టి ఇప్పుడు సీటు గుంజేసుకోరు గెలుస్తాడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మున్నగొడులో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ గెలుస్తాడు బీజేపీ అప్పుడు బీజేపీలో ఓడిపోయిండు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఇంకెక్కడ గెలుస్తాడు అంటే పార్టీలు మారిన నాయకులు అంటే చాలా మంది మనం చూస్తూనే ఉంటాం అది సంవత్సరం లోపలనే అంటే బై ఎలక్షన్ వచ్చిన ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈ పార్టీ చెప్పుకోవడం ఎట్లా చూస్తారంటే రాజగోపాల్ రెడ్డి ఈనంగా చూస్తారు ఈనంగా చూస్తారు బై ఎలక్షన్లు అక్కడ రాజీనామా చేసి కాంగ్రెస్ లో బీజేపీలో పోయిండు బీజేపీలో మళ్ళీ ఇవాళ రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ బలహీన పడదని మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తుండు దురారంగా చూస్తారు ఆయన గెలిపిస్తారంట వైఎస్ఆర్ రాజగోపాల్ రెడ్డి గెలిపారు